Namaskaram. నవతరానికి నంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. వేసవిలో బాగా చల్లగా ఉండే నీరు తాగాలనిపించడం సహజం. అయితే కారణం ఏదైనా వేసవిలో మన దాహాన్ని తీర్చడంతో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మట్టి కుండ. అందుకే చాలామంది తమ ఇళ్లలో రిఫ్రిజిరేటర్ ఉన్నప్పటికీ ఓ మట్టి కుండను తప్పకుండా ఏర్పాటు చేసుకుంటారు. ఫ్రిడ్జ్ వాటర్కి బదులుగా అందులో నిల్వ చేసిన నీటిని తాగుతూ ఈ మండే వేసవిలో చల్లటి నీరు తాగాలన్న తమ కోరికను తీర్చుకుంటూ ఉంటారు. ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారు. మరి ఇంతకీ మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు సొంతమవుతాయో మనం కూడా తెలుసుకుందాం. మరిక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాలో బ్యూటీ టిప్స్ చూద్దాం. నమస్కారం అండి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సమ్మర్లో మనం స్కిన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఎప్పుడైనా సీజన్ మారినప్పుడల్లా మనం వాడుతున్న ప్రోడక్ట్స్ కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి. అంటే మనం వింటర్లో మనం వాడే ప్రోడక్ట్స్ సమ్మర్లో కంటిన్యూ చేసినట్టయితే యాక్నే టెండెన్సీ ఉన్న వాళ్ళకు కూడా వెంటనే యాక్నే స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి వింటర్లో ఆయిల్ సీబం ఎక్కువ ప్రొడక్షన్ ఉండదు స్కిన్లో. అలాగే ఆయిలీ స్కిన్లో సమ్మర్ అవ్వగానే ఈ మనకు వాతావరణంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. అంటే మనకి హ్యూమిడిటీ పెరుగుతుంది, అలాగే మనకి టెంపరేచర్స్ పెరగడంతో లోపల ఆయిల్ ప్రొడక్షన్ సీబం ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. దాంతో మనకి యాక్నే అవి పెరుగుతూ ఉంటాయి. మనం సేమ్ క్రీమీ అంటే స్ట్రాంగ్ లోషన్స్ క్రీమ్స్ అన్నీ అలాగే వింటర్లో వాడినట్టు వాడగానే వెంటనే మనకి యాక్నే కనిపిస్తుంది స్కిన్ పైన. సో వెంటనే మనం ప్రోడక్ట్స్ మార్చుకోవాలి. అంటే మనం ఈవెన్ ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా మనం స్కిన్లో వచ్చే మార్పులు చూసుకొని ప్రోడక్ట్స్ చేంజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్కిన్ క్లీన్సింగ్ ప్రొసీజర్ అనేది ప్రతి సీజన్లో కంపల్సరీగా అంటే క్లీన్సింగ్ టోనింగ్ మాయిశ్చరైజర్ అనేది తప్పనిసరిగా వాడుకోవాలి. మనం సమ్మర్కి వచ్చేసరికి క్లీన్సింగ్ మనం ఆయిలీ స్కిన్ కానీ యాక్నే ప్రోన్ స్కిన్ అయినట్టయితే వాటర్ బేస్డ్ ప్రోడక్ట్స్ అంటే మన స్కిన్ కోసం స్పెసిఫిక్గా డిజైన్ చేసిన ప్రోడక్ట్స్నే వాడుకోవాలి మాయిశ్చరైజర్ లాగా. అలాగే డ్రై టు నార్మల్ స్కిన్ ఆర్ రింకిల్ స్కిన్ అయితే కొంచెం స్ట్రాంగ్ ఆయిల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి వాళ్ళకి ఆయిల్ బ్యాలెన్స్ చేయడం కోసం అని. సో వాళ్ళు అలాంటి మాయిశ్చరైజర్ వాడుకోవచ్చు. సో ఇక మనం టోనింగ్కి వచ్చేసరికి రోజు వాటర్ని చక్కగా అన్ని స్కిన్స్కి కూడా వాడుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ని కరెక్ట్గా వాడుకుంటూ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి. మనం జెంటిల్ ఎక్స్ఫోలియేటర్తో ఎక్స్ఫోలియేట్ చేసుకోవచ్చు. సో బయట ఎక్స్ఫోలియేటర్స్ వాడవచ్చు అనుకుంటే న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్స్ అంటే మనం ఓట్మీల్లో కొంచెం కర్డ్ మిక్స్ వేసుకొని కానీ మిల్క్ మిక్స్ వేసుకొని ఎక్స్ఫోలియేట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎనీ న్యాచురల్ ఇంగ్రీడియంట్లో మనం కొంచెం రఫ్ బేస్డ్ ఇంగ్రీడియంట్లో మనం హైడ్రేటింగ్ ప్రోడక్ట్ అలోవేరా లాంటిది మిక్స్ చేసి కూడా మనం ఎక్స్ఫోలియేట్ చేసుకోవచ్చు స్కిన్ని. సో ఇవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మన స్కిన్ హెల్దీగా ఉంటుంది. అలాగే మనం ఎండలోకి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఏంటంటే మనం ఇంటర్నల్గా తీసుకోవాలి, ఎక్స్టర్నల్గా ప్రోడక్ట్ వైజ్గా తీసుకోవాలి, ఎక్స్టర్నల్గా కూడా తీసుకోవాలి. అవేంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఈ సన్స్క్రీన్ కూడా మన స్కిన్ టైప్ని బట్టి అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఫ్రీ సన్స్క్రీన్ అప్లై చేసుకుంటే బెటర్. సో సన్స్క్రీనే కాకుండా మనం ప్రొటెక్టివ్ లేయర్ లాగా అంటే మామూలుగా జనరల్గా ఫౌండేషన్ లాంటివి ఏమైనా పెట్టుకున్నప్పుడు లైట్ మేకప్ వాడుకోవడం, వాటర్ ప్రూఫ్ మేకప్ వాడుకోవడం మంచిది. ఇక మనం స్కిన్ అంతా కూడా ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అవ్వకుండా కవర్ చేసుకోవడము, అలాగే మనం ఫేస్ కూడా స్కార్ఫ్ లాంటిది కట్టుకోవడము, గాగుల్స్ లాంటివి వాడడము, ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ డైరెక్ట్గా అవ్వకుండా సెకండ్ ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్. అంబ్రెల్లా లాంటివి వాడుకోవడం ఇంపార్టెంట్. ఇవి కాకుండా మామూలుగా రొటీన్గా మనం తీసుకోవాల్సిన ఇంటర్నల్ కేర్లో ఏంటంటే ఎక్కువగా హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మంచినీళ్ళు ఎక్కువగా తాగితే మనకి హైడ్రేషన్ ఉన్నట్టయితే ఎక్కువగా సన్తో మనకు డ్యామేజ్ అవ్వదు స్కిన్. ఇవి కాకుండా మనకు మామూలుగా యాంటీఆక్సిడెంట్స్ ఉండే జ్యూసెస్ లాంటివి అన్నీ కూడా తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే వాటర్మెలన్ జ్యూస్ లాంటివి, కోకోనట్ వాటర్ లాంటివి, అలాగే వాటర్లో నిమ్మరసం యాడ్ చేసుకొని తీసుకోవడము. ఇవి తీసుకుంటే ఇవన్నీ కూడా మనకు న్యాచురల్ సన్స్క్రీన్ లాగానే పనిచేస్తాయి. అంటే స్కిన్ ఎప్పుడైతే వెల్ హైడ్రేటెడ్ ఉంటుందో మనకు ఎండలోకి వెళ్ళినా కూడా పిగ్మెంటేషన్ రాకుండా, స్కిన్ ఏజింగ్ రాకుండా కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది న్యాచురల్గా. అలాగే మనం టూ వీలర్ మీద వెళ్తున్నప్పుడు కూడా కంప్లీట్గా కవర్ చేసుకోవాలి. ఈ సమ్మర్లో టూ వీలర్లో వెళ్తున్నప్పుడు డ్యామేజ్ చేసినందుక స్కిన్ని హెయిర్ని ఇంకే సీజన్లో కూడా డ్యామేజ్ అవ్వదు మనకి. ఈవెన్ వింటర్లో కూడా డ్యామేజ్ అయినప్పటికీ ఇప్పుడు మనకి ఈవెన్ హీట్ స్ట్రోక్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా డబుల్ డ్యామేజ్ అవుతుంది. టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళు చాలామంది ఉమెన్ ఈ రోజుల్లో డ్రైవ్ చేస్తున్నారు టూ వీలర్ కాబట్టి కంప్లీట్గా ఫేస్ కవర్ చేసుకోండి. అది హెల్మెట్ ద్వారా కవర్ చేసుకున్న ఫ్రంట్ ఫేస్ కూడా కంప్లీట్గా స్కార్ఫ్తో గాగుల్స్ పెట్టుకొని ఈవెన్ ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నట్టయితే మీరు కంప్లీట్గా సేఫ్. ఇంకా మీకు ఏ రకమైన ఇది ఉండదు, విండ్తో వచ్చేది కానీ హీట్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ మీరు అవాయిడ్ చేసినట్టే కంప్లీట్గా.
అలాగే మన ప్రోడక్ట్స్ విషయంలో కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఇంపార్టెంట్స్ మన స్కిన్కి. అవేంటంటే మామూలుగా వైటమిన్ సి అండ్ ఈ, ఇవి రెండు కూడా యాంటీ ఆక్సిడెంట్స్. సో వీటి వల్ల ఏంటంటే మనకు సన్ డ్యామేజ్ కాకుండా స్కిన్ చక్కగా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి రెండు కూడా, ఇవి అన్ని స్కిన్ అంటే వైటమిన్ ఈ ఎక్కువగా ఆయిలీ స్కిన్, యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళు వాడకూడదు. ఓన్లీ డ్రై రింకిల్ స్కిన్, ఏజ్డ్ స్కిన్ వాళ్ళు వాడుకోవచ్చు. అలాగే వైటమిన్ సి అన్ని స్కిన్స్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇవి కాకుండా మనకు మార్కెట్లో మీకు హెల్దీగా ఉండే ప్రోడక్ట్స్ అంటే స్క్వాలైన్ దొరుకుతుంది. ఇది కూడా అన్ని స్కిన్స్కి చక్కగా వాడుకోవచ్చు. చక్కటి హైడ్రేషన్ ఇస్తుంది ఇది మనకు స్కిన్లో. ఇది నియాసినమైడ్ అని, ఇది కూడా ఒక హైడ్రేటింగ్ ఏజెంట్. ఇది కూడా చక్కగా హైడ్రేషన్ ఇస్తుంది. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకు యాక్నే ఎక్కువ అవ్వకుండా ఉంటుంది, ఆయిలీనెస్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా ఏజ్డ్ స్కిన్లో మనకి రింకిల్స్ కంట్రోల్లో ఉంటాయి. నార్మల్ స్కిన్ ఎప్పుడూ హెల్దీగా గ్లోగా హైడ్రేటెడ్గా ఉంటుంది. సో ఇలా మనం కొన్ని బేసిక్ ప్రోడక్ట్స్, కరెక్ట్ రైట్ ప్రోడక్ట్స్ వాడుకుంటూ చక్కగా మెయింటైన్ చేసుకున్నట్టయితే, ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ సమ్మర్లో స్కిన్ ఇంకా నార్మల్ స్కిన్ కంటే కూడా హెల్దీగా చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. విన్నారు కదా సమ్మర్లో స్కిన్కి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలో. మరిన్ని బ్యూటీ టిప్స్తో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు నవ్యాలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.